अतमन इंदिरागांधी पगटकोनी आंध्र प्रदेश में कांग्रेस पार्टी पेना सर ना रूल मंदिर प्रजा को मन देवता सोनिया गांधी बाधपड़ी मैं पार्लमेंटना अदेटी असल जेलंगा अंकु गुंत मैना सर इवे ना गंटल तिगत कांग्रेस पार्टी अधिकार तेवाले मन अंत बतक बड़ी अंकु वीरेश गारसम मेति विद्यासागर गार इंका वेद चाला मंदी अवतल एवरू आ पार्टी मत दुका खाली अंत मैं वीरेश तम गई जटू ग्राम ग्रामा इला आये गेल उत्साह इंका ईद रोज कष्टी ई संवसरा नीन इट वीरेश अट राजगोपाल रेड्डी गारु त्रिमूर्तुलागा नगर कल का कंपनी उपड़ो आपदा पूर्ति वोट ब्राह्मण प्राजेक्ट नारकटपल कट्टूर के लाभ आ प्राजेक्ट नीन डेबई डेबई शातम से वीरेश मोदी एमएलए उ నీవ అసెంబ్లీలో ప్రసిద్ధుంటే వీరేశం గారు కూడా హరీష్ రావు ఒత్తిడి తీసుకొచ్చి 5 సార్లు తీసుకొచ్చి ఓ 20% చేశారు ఈ 5 ఏళ్ళలో 4% పరి పూర్తి చేస్తే లక్ష ఎకరాల సాగర్ వాటర్ తోని వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటే ఇక్కడ ఒక ఆ పాపం కూడా నాది జడిపిటిసిన చేసా एमएलए टिकट इप्पिंचिना रेंडो सारी इयरंटे सोनिया गांधी एदुरिंचिना अलांटि दुर्मार्गुडिकि टिकट इप्पिस्ते इयाला 4% पनुलु चेयक मोत्तं कूडा नगरगल कांसेंसी अंटे राष्ट्रंलोने ओक चट्ट पेरु तीसुकोच्चिन वानिकि बुद्धि चेप्पे विधंगा 10,000 ओट्लु कूडा दाटोद्दनि मी अंदरू कूडा चेतुलु एत्ति मोक्कुतुन्ना एंदुकंटे ई रोजु నన్ను తిట్టినా బాగలేదు రాజగోపాల్ని తింటే బాగలేదు అభివృద్ధి కోసం పోయినా అని చెప్పి నువ్వు చేసిన చిల్లర వ్యవహారాలు ఇలా నిన్ను మాట్లాడుతుండే నగరగల్ అంటే నర్ర రాయరెడ్డి లాంటి వాళ్ళు ఎంతో మంది నాయకులు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు నాకు నార్కట్పల్లి చిట్యాల రెండు మండలాలు కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా ఈ రోజు బాండల్లో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఫ్లోరైడ్ కోసం రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చి ఏడవల్లి గ్రామంలో రాజు పల్లెబాట పెట్టించి 600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఈ రోజు ఆ సాగర్ వాటర్ తీసుకురావడం జరిగింది. ఇయాల ఒకటే చెప్తున్నా 5 ఏళ్ళు అభివృద్ధి కోసం పార్టీ మార్తే ఐటి బార రిజర్వేషన్ కాలేజీ లిఫ్టిగేషన్ అయిపోతుంది 3 ఏళ్ళల్లో ఐటి బాల్ లిఫ్టిగేషన్ చిన్న పని అది ఎందుకు అంటే పూర్తి చేయలేదో ఒక్కసారి ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ నాయకులు చెప్పాలి. అలాగే ఇప్పుడు చెప్పండి మా తమ్ముడు అంత పెద్ద ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెసిడెన్షియల్ పాడదాలు తెచ్చుకుంటే దాన్ని కూడా పూర్తి చేయలేదంటే ఆయన ఏమీ పని మీద ఇంట్రెస్ట్ లేదు, పేదల మీద ఇంట్రెస్ట్ లేదు. అందుకనే తమ్ముళ్ళారా ఈ కాన్సెప్ట్తో పాటు ఈ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల్ని కాపాడుకోవాలి, అదే మన లక్ష్యంగా పనిచేయాలి. ఇప్పుడే 75 నుంచి 80 స్థానాలతో డిసెంబర్ 9 ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మన నాయకురాలు పుట్టినరోజు, సోనియా గాంధీ పుట్టినరోజు, తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు, ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందుకనే మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నాం, గ్రామ గ్రామాన కేసీఆర్ 10 ఏళ్ళుగా చేసిన కార్యక్రమాలు చెప్పండి. ఆయన 2000 పెన్షన్ ఇచ్చే పెద్ద సంఖ్యలు కొట్టుకుంటాడు. 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవ్వాతాతలకు ఇద్దరికి భార్యాభర్తలకు 400 ఇచ్చినాం. ఇవాళ అదే
మా ఇంద్ర ఆర్గ్యాప్ గ్యారెంటీలో 4000 రూపాయలు ఎందుకు పెట్టామంటే పెరిగిన ధరల కోసం. ఇయాల కేసీఆర్ మాట్లాడతాడు, పొద్దున్నైతే కేటీఆర్ మాట్లాడతాడు 3 గంటల కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా అని. అరే బచ్చే కేటీఆర్, నీకు బండ సోదారం సబ్ స్టేషన్లో చూపించరా, ఇయాల పోదాం నగరగల్ గాంధీ పోదాం. ఎక్కడరా 10-12 గంటలు కూడా 3 ఫేజ్ కరెంట్ వస్తలేదు, నోటికి అద్దలేదు. అబద్ధాలు ఆడడంలో కల్వకుండ్ల కుటుంబం ముందుం. ఈరోజు ఎన్నో లేనిపోని కథలు చెప్తున్నాడు. నేను మీకు ఒకటే హామీ ఇస్తున్నా, మీ అందరికీ తప్పకుండా మన ప్రభుత్వంలో ఈ 6 గ్యారంటీలు మహిళల కోసం. మహాలక్ష్మి అంటే ఆడపిల్ల ఉంటే మహిళల్ని మనం లక్ష్మి అంటాం, ఆ ఇంటికే లక్ష్మి వస్తుంది. ఇవాళ పెరిగిన ధరలతోని పేదవాళ్ళు బాధపడుతుంటే సోనియా గాంధీ గారు మహాలక్ష్మి పథకంలో 2500 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు రోజు మీ అక్క చెల్లెల అకౌంట్లో పడే విధంగా, దాంతోపాటు 500 కేజీ సిలిండర్ ఇచ్చే విధంగా, అన్నిటికంటే ముఖ్యంగా పేదవాడి ఇవాళ నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి, వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది, 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది 9కి మన గవర్నమెంట్. అయినా సరే 400 బిల్లు ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టద్దు, ఎవరు వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిండు కట్టొద్దు అని చెప్పి మీ బాధాప్త చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. దాంతోపాటు ఇవాళ ఓట్లు 2200 నుంచి 5000 రూపాయల బోనస్ ఇచ్చుకుంటూ 2700కు ఓట్లు అమ్మకుంటే మీకు డబ్బులు అర్జెంటుగా అవసరం లేకపోతే డిసెంబర్ 10 రోజు ఐకేపీ సెంటర్లో 2700 రూపాయలకు క్వింటల్లాగా మీరే కొనిపిస్తాం. అప్పటి దగ్గర ఓపుకుంటే ఈ 15 రోజులు ఆ ఒడ్లు కూడా ఆపుకుంటే క్వింటాల్కు 500 పెరిగితే 30 క్వింటాల్ అంటే ఎకరానికి ఒక 15000 రూపాయలు వస్తాయి. ఇవన్నీ కూడా అమలు చేయడానికి వీలున్న కార్యక్రమాలు. ఇంతకుముందే మా స్థానిక నగర్కల్ ఎంపీపీ శ్రీదేవి గంగాధర్ గారు చెప్పాను, చక్కగా మాట్లాడి చెప్పింది మీ ఎమ్మెల్యే గురించి. అందుకనే ఆ పిల్లగాని గురించి ఎక్కువ మాట్లాడితే నా నోరు ఖరాబ్ అయితే తప్ప వచ్చేది ఏమి ఉండదు. ఎందుకంటే 3వ తారీఖు అంటే ఇంకా 6, 3, 9 రోజులు, 9 రోజులు అయితే అకౌంట్ కూడా ఆయన తెలియదు. ఆయన గురించి కాదు మాట్లాడేది, ఈరోజు ఆయన దిగిపోతుండే ఖాయం, డిపాజిట్ పోయేది ఖాయం. కానీ మీకు రావాల్సింది